respected our DEO, DSO, Ganga Bhavani garu, and Deputy Director DEO, D. Nageswar Rao garu, and District Science Coordinator, sorry, Mentor K. Venkat Rao garu, and State Observer for Inspire Program, K. B. Chaudhary garu, and all judges, and dear parents and children, good evening to all. ఈ త్రీ డేస్ కూడా ఇక్కడ పిఆర్ కాలేజ్ లో నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తుంటే నిజంగా నా లైఫ్ లో నేను చూసినటువంటి యొక్క మొట్టమొదటి ప్రోగ్రాము. ఇంత చిన్న వయసులో ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు స్పాన్సర్ చేసినటువంటి ఈ యొక్క ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క చిన్న చిన్న స్టూడెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే ఉద్దేశం మెయిన్ చెప్పవలసిన అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పేశారు. కానీ నేను చెప్పేటటువంటి రెండు పాయింట్స్ ఏంటంటే వారి యొక్క ఉద్దేశ్యం మెయిన్ ఈ చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బయటికి తీయటాన్ని నైపుణ్యతను బయటికి తీయటము ఎంతమంది వారి యొక్క టీచర్స్కి ఉన్నటువంటి నాలెడ్జిని ఆ యొక్క స్టూడెంట్స్కి చెప్పి ఆ యొక్క రీసెర్చ్ లెవెల్లో దాన్ని బయటికి వెలికి తీయాలి. అంతేకాకుండా రీసెర్చ్ అనేటటువంటిది ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ అయిపోయిందండి. ప్రస్తుతం అసలు రీసెర్చ్ అనేటటువంటిది సరిగ్గా లేదు. మన ఇండియాలో చూసినట్లయితే రీసెర్చ్ చేసేటటువంటి వారు చాలా తక్కువైపోయి ఉన్నారట. సో అందువలన వారు ఈ యొక్క అవగాహన వారు తీసుకుని ఈ యొక్క డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఈ యొక్క చిన్న స్టాండర్డ్ నుంచే 6th to 10th వరకు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని మన టీచర్స్గా ఉన్నటువంటి మనము దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క చిల్డ్రన్స్ని మనం మంచి మాటలో మనం నడిపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క శాస్త్రవేత్తలుగా మనం తీసుకురావాలనేటటువంటిదే వారి యొక్క ఉద్దేశ్యము. మనం కూడా అదే రీతిగా ప్రయత్నం చేశాము. చేసినటువంటి యొక్క 3 రోజుల ప్రయత్నంలో చిల్డ్రన్స్ అందరూ కూడా చూసి చెప్పినటువంటి ప్రాజెక్ట్స్ అయితేమి, మోడల్స్, ఎగ్జిబిట్స్ అయితేమి కూడాను చాలా అద్భుతంగా ఉన్నాయండి. అసలు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇచ్చినటువంటి సీనియర్స్ గ్రూప్లో చూసినట్లయితే అన్నీ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ వైపునే అంతా ఎక్కువగా ఉందండి. యాక్చువల్గా చూస్తే నేను అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లో ఈ బాటనీ కానీ జువాలజీ కానీ ప్రకారంగా వీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, మోడల్స్, ఎగ్జిబిట్స్ కానీ చాలా తక్కువగా ఉంది. మరి ఎందువలన మనకి ఈ యొక్క సైన్స్ అనేటటువంటిది ఇటువైపు బాగా తగ్గిపోయింది. కానీ దాంట్ నుంచి కూడా మనం పైకి లేవనెత్తేటటువంటి బాధ్యత మనందరిలో కూడా ఉంది. ప్లాంట్స్ అయితే మీ యానిమల్స్ నుంచి మనకు రావాల్సినటువంటి కల్చరింగ్ మెథడ్స్ కానీ ఇక్కడ పెట్టినటువంటి మోడల్స్, కల్చరింగ్ మెథడ్స్ మోడల్స్ పెట్టున్నారండి. అది చాలా దానివల్ల మనకు చాలా రావాల్సినటువంటి ప్లాంట్లెట్స్ని బాగా మనం డెవలప్ చేయొచ్చు ప్రజెంట్. సో అలాంటి వాటి మీద కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి అది ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది మన రీసెర్చ్ లెవెల్లో అనేటటువంటిది మన మాచిరాజు గారు బాగా ఎలాగ మనకి ఇంట్రడక్షన్ నుంచి కంక్లూజన్ వరకు మనం ఎలా చేయాలనేటటువంటిది బాగా మనం ప్రొజెక్ట్ చేసి చూస్తున్నారు. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే రెండింటికి స్పెల్లింగ్ ఒకటేనండి, PROJECT. ప్రాజెక్ట్ అయితే దాన్ని ప్రొజెక్ట్ చేసి చూపించడమే ప్రాజెక్ట్. రెండింటికి సేమే, ప్రాజెక్ట్ కూడా PROJECTనే. ఆ ప్రాజెక్ట్లోనే మనం ఇదంతా కూడా మనం బయటికి తీయవలసి ఉంటుంది. సో మేము చేసినటువంటి దాంట్లో ఈ యొక్క సీనియర్ ఛాంబర్లో మనం గమనించి చూస్తే ఈ యొక్క మన లీలా ప్రసాద్ గారు ఫిజిక్స్ కనుక అసలు లాస్ట్ మూమెంట్ వరకు కూడాను ఇవ్వటానికి చాలా కష్టపడ్డామండి. చేసినటువంటి ఆల్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మోడల్స్ కానీ అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఏదో చిన్న చిన్న లిటిల్ డిఫరెన్షియేషన్స్ అంతేను. కానీ అందులో ఉండేటటువంటి ఆ స్టూడెంట్స్ని ఏదన్నా ఒక క్వశ్చన్ మనం అడుగుతుంటే కొంతవరకు ఆ సర్క్యూట్ ఒకటి రన్ అయ్యేటట్టు చూస్తున్నారు. కానీ అందులో ఉండేటటువంటి డయోడ్స్ కానీ లేకపోతే కెపాసిటర్ కానీ అవన్నీ కూడా అసలు ఎలాగ రియాక్ట్ అయి ఉన్నాయి, అసలు ఏ రియాక్షన్ అక్కడ మనకి ఫార్ములా మనం యూజ్ చేస్తున్నాం అనేటటువంటిది స్టూడెంట్ చెప్పలేకపోతున్నారు. సో అదేంటంటే మన ప్రాజెక్ట్ లెవెల్లో రావాలంటే దాని యొక్క మీనింగ్ఫుల్గా మనం యాజ్ ఏ టీచర్గా మీరైనా నేనైనా సరే కూడాను మనకు చాలా టెక్నాలజీ డెవలప్ అయ్యింది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, నెట్ ద్వారా మనం ఇంకా గ్యాదర్ చేసి ఆ యొక్క నాలెడ్జ్ని మన పిల్లలకు మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు మన మళ్ళీ మనం ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి అవకాశం మనకు ఎంతో ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెర్చ్గా మనం చూస్తే సైంటిస్టులు ఏం చూస్తే అన్నీ కూడా మనకు చైనాలో అయితే రీసెర్చ్ మెథడాలజీ చాలా ఎక్కువగా ఉందండి ప్రజెంట్. మన ఇండియాలో చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఇండియాలో నుంచి మనం ఒక్కొక్క సైంటిస్ట్ని మనం లేవనెత్తాలంటే ఇది ఒక మంచి వేగా మనకి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ వారు మనకి ఆధ్వర్యంలో పెట్టున్నారు. ఇది 10th క్లాస్ వరకు పెట్టినారు, ఇంటర్మీడియట్లో డిగ్రీ యాజ్ ఒక పిహెచ్డీ చేయాలంటే ఈవెన్ మనం పీజీ వెళ్తే కావాలి మనం అక్కడ పిహెచ్డీ దగ్గర మేము ఎన్రోల్డ్ అవ్వలేకపోతున్నాం. అక్కడ వెళ్తే ఈ యొక్క ఉండేటటువంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే మాకు అక్కడికి వెళ్తే కావాలి తెలియట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను,
సో నాకు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఎన్రోల్ అయ్యాను PhD లో ఎందుకని మన మాచిరాజు గారు మేమందరం కొలీగ్స్ వారు PhD చేస్తున్నారు వారి యొక్క ప్రోత్సాహం తోటి మేమందరం కూడా PhD చేయాలనేటువంటి అవగాహన తోటి జాయిన్ అవుతున్నాం ప్రెజెంట్ ఆ వర్క్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంది అందులో ఉండేటటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి అనేటటువంటి మనది ఎంత వర్క్ హార్డ్ వర్క్ అనేటటువంటిది ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ ఫర్ PhD పర్పస్ అండ్ రీసెర్చ్ పర్పస్ యాజ్ ఈవెన్ నేను పేపర్ ప్రెజెంటేషన్ చేయడానికి కూడా మనకి మోర్ నాలెడ్జ్ అనేటటువంటిది ఎఫిషియన్సీగా ఉంటుంది అనమాట అది మనం ఒకటి తీసుకోవాలి ఎందుకంటే ఈ చిన్న వయసులో ఈ PhD చేయాలి మనం ఏదో ఒకటి టాలెంట్ని మనలో నిరూపించుకోవాలనేటటువంటి ఒక అవగాహన ఈ చిన్న స్టేజ్ నుంచి మనకు చెప్తున్నారండి కానీ ఈవెన్ నేను PhD లో మేము మొన్న జాయిన్ అయి ఉన్నాము ఆ వర్క్ చేయడానికి ఆ డేటా కలెక్ట్ చేయమంటారు ఈ డేటా ఇప్పుడు సార్ చెప్పినట్టు గైడ్లందరూ కూడా మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి చెప్తూ ఉంటే అటు పరుగులు తీయటం ఇటు పరుగులు తీయటం ఇంకా ఇలాంటి లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళటం మేము వాళ్ళ దగ్గర నుంచి సలహాలు పొందుకోవడం సో ఆ వర్క్ యాజ్ ఎ టీచర్గా మన మీరు కూడా చేయవలసి ఉంటుంది ఇప్పుడు మేము ఎలాగైతే చేస్తున్నామో అది కూడా మనం స్టూడెంట్స్కి చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో ఈ యొక్క ప్రెజెంటేషన్స్ ఈ యొక్క ఇచ్చినటువంటి సీనియర్స్ లిస్ట్లో ఉండేటటువంటి వాటిలో నా తరపున మాత్రం లీలాప్రసాద్ గారు బాగా కష్టపడ్డారండి ఎందుకంటే మా ప్రాజెక్ట్ వర్క్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ తక్కువ ఉన్నటువంటి వాటిలో కూడాను చాలా మెయిన్గా మేము అబ్జర్వ్ చేసి అన్ని కూడాను తీసుకున్నాము మీరు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం కూడాను సో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు మనం అందరం కూడా సద్వినియోగం చేసి మన ఈస్ట్ గోదావరి నుంచి ఈ యొక్క సైంటిస్టులు లేవనెత్తి మన నేషనల్ వైజ్గా ఇది వెళ్ళాలనేటటువంటిది ఒక థీమ్ ఇది దాన్ని మనందరం కూడాను నిరూపిద్దాము సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు తెలియజేసుకుంటాం